యూట్యూబ్ ఛానల్ సో అందరికి నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ రెడీ చేశాము. అదేంటంటే సామెతలు సమాధానాలు. సో మనం అడిగిన సామెతకు అక్క వాళ్ళు కరెక్ట్ గా సమాధానం చెప్పినారంటే 5 సామెతలు అడుగుతాం, కరెక్ట్ గా సమాధానం చెప్తే 100 రూపాయలు డబ్బులు ఇస్తాం. అక్క నేను అడిగిన మామూలుగా పూర్వకాలంలో సమయాన్ని సందర్భాన్ని బట్టి సామెతలు చెప్తా ఉన్నారు. మామూలుగా పెద్దోళ్ళు ఇళ్ళకు కానీ పండగ కదా అంటారు కదా, ఆ సామెత అంటే ఎటువంటి సందర్భంలో వాడతారు? అంటే ఎట్లా దానికి అర్థం ఏంది? అంటే సోమరిపోతులు అంటే పని పాటలు లేకపోతే ఉంటారు చూడు, వాళ్ళు కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు ఉడతారు అంటారు. ఇప్పుడు నిన్న సంగత అది చెప్పు, దాని అర్థం ఏంది? అంటే ఇప్పుడు నీ ఉండవు, నీకు అర్థం కాదు, నీకు అర్థమే కొడుకు పుట్టాడని. చదువుకోకపోయినా కూడా మన పెద్దోళ్ళు సమాధానాలు అర్థాలు అప్పుడు సామెతలు బాగా చెప్తున్నారు. అమ్మా అన్ని ఉన్నోళ్ళు అణిగిమణిగి ఉంటారు, ఏమి లేని వాళ్ళు ఎగిరెగిరి పడుతుంటారు అంటారు. ఎవరు అన్ని చదువు సంస్కారము ఉద్యోగం ఉన్నట్టు ఎగిరి పడరు. ఏమి లేని వాళ్ళంటే మాకేం లేదు ఆ సూత్రం అని అది మాట. అంటే ధైర్యంగా ఉంటారని. అంటే పెద్దోళ్ళు అప్పుడు అంటే ఇట్లా విద్దమ్మా మామూలుగా దాన్ని కరెక్ట్ గా మనం ఈ కాలంలో అయితే ఏం చెప్తారంటే దాని కరెక్ట్ సమాధానం. సపోజ్ కు ఒక 1 కోటి రూపాయలు ఆస్తున్న వాళ్ళు సింపుల్ గా ఉంటారు, నార్మల్ గా ఏమి లేని వాళ్ళు అప్పు చేసినా సరే కారు కొనాలంటారు. ఇట్లా 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 దానికి అర్థం ఉంటది కదా దానికి. మీరే అట్లా చెప్పాలా, మీరు దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలా అర్థమమ్మా. ఏమి లేదంటే ఇప్పుడు ఏం లేదంటే ఆకు ఎగిరిపోతుంది, తిని పారేస్తాం ఇంకొరాకు అది దానికి ఎగిరిపోతుంది. మామూలుగా నిండుగా పెడితే అట్లా నిలబడుతుంది కదా. అది అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఏమి లేనట్టు ఎగిరెగిరి పడతారు, అన్ని ఉన్నట్టు ఎగరడు అది అర్థం. ఏమిటిమ్మా ఇప్పుడు నేను అడిగిన దానికి అయితే ఒక్కదానికే కరెక్ట్ సమాధానం చెప్పారు. అంతే మామూలుగా ఆలు లేదు సోలు లేదు కొడుకు పేరు సోమలింగం అంటారు కదా, తెలుసా సామెత? తెలుసు. దీనికి అర్థం ఏందమ్మా? పూర్వకాలం పెద్దోళ్ళు ఇస్తాను తెలియదా? అత్తక లేక ఆమె ఎవరు రాసుకుంటా అంటే కోళ్ళు వచ్చి నవరత్నాలు అడిగిందంట. కోళ్ళు వచ్చి నాకు నవరత్నాలు ఏమైనా ఉందా అని అడుగుతుంటారు, దాని అర్థం నాకు లేదు తినేది లేదు. వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు అనమాట, పైన రాయిస్తారు దగ్గరకు వచ్చారు. ఇప్పుడు నా దగ్గర లేదు ఏమి, నేనే అడుగుతుంటా. వేరే వచ్చి నాకు ఇంకొకరు వచ్చి నాకు రొంత పెట్టండి. 2 క్వశ్చన్లు కరెక్ట్ సమాధానం చెప్పినారు. మామూలుగా దీన్ని ఇప్పుడు మన కాలంలో అయితే ఎట్లా పడుతున్నారంటే మామూలుగా ఇంట్లో అత్త ఏం లేకుంటే గానీ కారం పొడి ఏదో అన్నము తింటా ఉంటది. ఇంటికి కోళ్ళు వచ్చి నాకు చికెన్ కావాల మటన్ కావాలా అంటే ఉంటది. ఆవు చెరులో మేస్తే దూడ గిట్టలో మేస్తుంది అంటారు, తెలుసా? ఆవు చెరులో మేస్తే దూడ ఏమన్నా గిట్టను మేస్తుంది అంటారు. దీనికి సమాధానం ఏంది? చెప్పమ్మా. ఇప్పుడు మీరు 2 కరెక్ట్ చెప్పారు, ఇంకా 3 కరెక్ట్ చెప్తే మీకు డబ్బులు ఇస్తాం. మరి వాళ్ళు నాకు డబ్బులు వద్దు, దానికి సమాధానము చెప్పాను. ఏమ్మా అంటే మామూలుగా జనరల్ గా చెప్పాను, కొత్త వింత పాత రోత అంటారు. కొత్త వింత అంటే కొత్త వచ్చిన వాళ్ళు మంచి బాగుంటారు, పాత వాళ్ళు రోత. అంటే అంటే ఏ విషయంలో? ఇప్పుడు కొత్తగా ఇప్పుడే ఇంట్లో ఎవరికైనా పెళ్లి అయింది అనుకో, కొత్త కోడలు ఉంటారు పాత కొత్త మసా కొత్త కోడలు వస్తాను, కొత్త కొత్త కోడలు బాగా చూసుకుంటారు, పాతమును వదిలేస్తారు. కొత్త వింత పాత రోత బాగా చెప్పారమ్మా. మొత్తం 3 దాంట్లో కరెక్ట్ సమాధానం చెప్పినారు. ఇంకా 2 ఇప్పుడు దీనికి చెప్పండి. అంటే మీ నిజ జీవితంలో ఒకవేళ జరిగిండొచ్చు, నీకు కూడా తెలుసు అర్థం. నేను చెప్పండిలే, ఆవు వచ్చి చేనుల మేస్తే దూడ వచ్చి గట్టను మేస్తారు అంటే అర్థం చాలా దూరం పోతుంది. చెప్పండి చెప్పండి అమ్మా.
కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు పుడతారు అంటారు. అంటే ఇప్పుడు మనకు ఏం లేకుండా ఉంటాయి, ఏం లేనప్పుడు ఆడ పనులు దొరుకుతాయి కదా, డబ్బులు ఉంటాయి, దాన్ని కలిసి వచ్చే కాలాన్ని నశించు కొడుకు. అర్థం కాలేదు వాళ్ళకి. ఇప్పుడు మాకు ఏం లేదు, ఇప్పుడు ఎవరైనా అనుకో అంటాము, కొడుకో కొలి కొడుకో కూతురుకో పెళ్ళి అనుకుంటాము. ఆమెకు అనుకున్నప్పుడు ఇంట్లో అన్ని దొరుకుతాయి అంట, ఆడవలసిన డబ్బులు అన్ని వస్తాయి కదా, దానికి ఆమె అసమాధానం. అంటే మనం ఏం చేయకపోయినా కూడా మన ఇంటికి డబ్బులు రావాల్సిన నేటి ఉంటాయి, కరెక్ట్ కరెక్ట్ పేమెంట్ అందిస్తుంటారు, రావాల్సిన పాసులు గానీ ఏదైనా వస్తువులు గానీ అవి దానికి అసమాధానం. కలిసి వచ్చే కాలానికి నడిచి వచ్చే కొడుకు అంటే అది ఆలు లేదు సోలు లేదు, కొడుకు గారు సమలింగం అంటారు. దానిక ఏమి లేదు, నీ దగ్గర ఏమి లేదు, నా దగ్గర ఏమి లేదు, బడాయిగా మాట్లాడతాం కదా, అది ఉంది ఇది ఉందని దాని అంటే ఏం లేకున్నా కూడా ఆలు లేదు సూర్ లేదు కొడుకు పేరు సోమలింగ ఈ దగ్గర ఏం లేకున్నా కూడా నా దగ్గర అది ఉంది ఇదిందని హెచ్చలు కరెక్ట్ సమాధానం చెప్పినారు. అమ్మ ఏం పేరు, మమ్మీ పేరు రంగమ్మ. రంగమ్మ ఏ ఊరు? ఈ ఊరే. ఏ ఊరు అంటే? ఈ ఊరు అంటే అట్లా చెప్పాలమ్మా. ఓకే అమ్మా, ఇదా తీసుకోమ్మా, చెప్తా తీసుకొని చెప్తా. ఓకే థ్యాంక్ యూ అమ్మా, సమాధానం చెప్పిందా కరెక్ట్ గా. ఓకే బాయ్ అమ్మా. అది కానీ టీవీకి వచ్చింది అనుకో, మీరు అయిపోతారు. టీవీకి వచ్చింది టీవీకి వచ్చింది మరి యూట్యూబ్ ఛానల్ లో వచ్చింది కాదు. ఇప్పుడు యూట్యూబ్ పైన ఏదైనా కూడా ఇంటికి పోయి టీవీకి పెట్టుకుంటే టీవీలో కనపడుతుంది. తెలుసు మామూలు. ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా. సబ్స్క్రైబ్.